आंध्र प्रदेश में अभिवृद्धि जरिगिते चालू दाने पे बुरदेयडा की दाने पूर्ति विमर्शलु चेयडानिकी सिद्धमैपोतुंदी येल्लो मीडिया अलागे प्रतिपक्षम विशाख केंद्रंगा जरुगुतुन्न एदैते ग्लोबल इन्वेस्टर्स सदस्सु संबंधी अप्पुडे पच्चरातल मोदलैपोयि दीनिकि संबंधी नेटकैप चेयरमैन केके राजगारु उन्नारु सर एंटी अंटे ए अभिवृद्धि जरिगिना दाने पे बुरदेयडम अनेदि आंध्र प्रदेश में कामन अयिपोयिंदि अंटे राजकीयान्नि ओकवैपु चूडालि अभिवृद्धिनि ओकवैपु चूडालि अभिवृद्धि एक्कड जरिपिना మిగిలిన పక్షాలన్నీ సపోర్ట్ చేయాలి ఇది మిగిలిన రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ పరిస్థితి అంటారు ఏది ఏమైనా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కృషి చొరవతో దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా జీఏ సదస్సులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు పైబడి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి విశాఖపట్నంలో జరుగుతున్న జీఏ సదస్సులో భారతదేశంలో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు సుమారు 35 కంపెనీ 35 దిగ్గజ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అదే విధంగా 24 దేశాలకు సంబంధించిన రాయబారులందరూ కూడా ఈ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సమ్మిట్ లో ముఖ్యంగా 14 విభాగాలకు సంబంధించి పెట్టుబడులు రాబోతున్నాయి అందులో ఫుడ్ ప్రాసెసింగ్ గాని అదే పోర్ట్స్ లో గాని లాజిస్టిక్స్ లో గాని పారిశ్రామిక రంగానికి సంబంధించి అదే విధంగా ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా సుమారు 100 కోట్ల రూపాయలు పైబడి పెట్టుబడులు రాబోతున్నాయి విండ్ పవర్ గాని సోలార్ పవర్ గాని పంపుడ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ పిఎస్ఓపిస్ లో గాని పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి దీని వెనక ముఖ్యమంత్రి గారి ఎంతో కృషి ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారి జీఏసీ సదస్సులోనే కాదు అంగు హార్బాటం కూడా ఎక్కడా కూడా లేకుండా గతంలో కూడా గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో కూడా సుమారు 38000 కోట్ల రూపాయల పెట్టుబడులతో లైక్ కడప స్టీల్ ప్లాంట్ గాని పిన్నాపురం గ్రీన్ కో పంపుడ్ హైడ్రో స్టోరేజ్ ప్లాంట్ గాని ఈస్ట్ గోదావరి బలభద్రపురం దగ్గర ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గాని అది ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించి గాని అనేక పరిశ్రమలు కూడా ఇప్పటికే ఫార్మా ఇండస్ట్రీస్ గాని ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎక్కడ ఆర్భాటం లేకుండానే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది వేలాది మందికి నిరుద్యోగ యువతలు ఉపాధి కల్పించడం జరిగింది సో ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్న ఈ జీఏఏ సమ్మిట్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచే పరిస్థితులను ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది గతంలో ఏదైతే ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షం చేసే ప్రతి మంచి పనిని కూడా చెడుగా చూపించడం అనేది రాష్ట్రంలోని ప్రతిపక్షానికి అలవాటు చంద్రబాబు నాయుడు థాట్ ప్రాసెస్ కానీ చంద్రబాబు నాయుడు ఐడియాలజీ కానీ ఎప్పుడూ అభివృద్ధి అనేది రాజకీయ కోణంలోనే జరగాలి అభివృద్ధి విషయంలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే పరిశ్రమలు తీసుకురావాలి రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే కానీ అభివృద్ధి చేయాలి రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే సంక్షేమం చేయాలనే థాట్ ప్రాసెస్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలతో చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు ఎప్పుడో గతంలో ఎవరో నా ఫౌండేషన్ వేసిన దాన్ని నాదని చెప్పుకునే నీచస్థితికి దీనస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దిగజారి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరిగే విధంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు అనేది జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు సంబంధించిన పత్రికలు కానీ దీన్ని కప్పిపుచ్చే విధంగా ఈరోజు కొన్ని పేపర్లో బ్యానర్ ఐటెం చూసాం చాలా దురదృష్టకరం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళ వల్ల ఏ రకంగానే కూడా మేలు జరిగే పరిస్థితులు ఈరోజు కనపట్టలేదు మంచిని కూడా చెడుగా ప్రచారం చేసి ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును కూడా ఎక్కడ కూడా తక్కువ చేసి చూపించే విధంగా రాతలు రాయటం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు విజ్ఞత్వం మెలగాలి బ్యాడ్ ఐడియాలజీ అనేది బయటపడి నిజంగా నీకు శక్తిశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రానికి మేలు జరగాలనుకుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం పైన చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా కుట్రలు కుతంత్రాలతో ఈరోజు విషపూరితమైన రాతలతో విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని నిజంగా 40 సంవత్సరాల అనుభవంలో నీకు ఏదైనా ప్రజలకు మేలు చేయాలని ఆలోచన అంటూ ఉంటే ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు మానుకుని ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ రాష్ట్ర పరిస్థితిని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువతల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వనీతతో సిద్ధశుద్ధితో నిబద్ధతతో ఈ రాష్ట్రంలో సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పాటుపడుతూ ఉన్నారు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఒక మంచి సంకల్పం ప్రజలకు మేలు చేయాలనుకునే సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం నెరవేరుతుంది చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు కుతంత్రాలు కూడా అన్నీ నశిస్తాయి థ్యాంక్ యూ సార్ ఇది చూసుకుంటాం కదా అప్పుడే అంటే ఏదైతే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఇంకా ప్రారంభం అవ్వకముందే అప్పుడే బురద వేసేసే కార్యక్రమాలు మొదలైపోయి దీన్ని చిన్న చూపు చూసే విధంగా ఆల్రెడీ కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం
ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిగా పరిగణించాలి. ఎందుకంటే అంటే ఖచ్చితంగా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాన్ని విమర్శించడం, సహేతుకమైన విమర్శలు చేయడం కరెక్టే, కానీ అనవసరంగా బురద జల్లాలి, కేవలం జగన్కు వచ్చే మంచి పేరుని చెడగొట్టాలనే కాన్సెప్ట్తోనే ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే కొన్ని పత్రికలు వ్యవహరిస్తున్న తీరు కానీ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు కానీ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్ అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒక ప్రధానమైన కీలకమైన సదస్సుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది, రెండేళ్ల కోవిడ్ తర్వాత తొలి సదస్సుగా తొలిమెట్టుగా భావిస్తూ వస్తుంది. దీనివల్ల విశాఖపట్నానికి, ముఖ్యంగా ఆర్థిక రాజధానిగా ఉంటున్న విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి స్వయంగా దీనికి స్పందించి దాదాపుగా 26 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, రాయబారులందరూ కూడా స్వయంగా ఆహ్వానించారు. వారంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇది 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు, ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న సదస్సుగానే పరిగణించాలి. ఈలోపుగా కొన్ని పత్రికలు కానీ, ఒక వర్గం మీడియా కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలంతా గమనిస్తూ చీకుడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.